గార్డ్ గా పనిచేశాడు. విధి నిర్వహణలో భాగంగా అప్పట్లో కాపలా కోసం రెక్కీ చేసేవాడు. బుద్ధి వంకరగా మారింది. ఆ రెక్కి వేరే గాడిలో పడి దొంగగా మార్చేసింది. పగలు రాత్రి తేడా లేదు. తాళం వేసిన ఇల్లు కనపడితే చాలు, ఇక ఆ ఇల్లు గుళ్ళ అయినట్టే. ఈ మాజీ హోంగార్డుపై గతంలో కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లి వచ్చాడు. అదే తీరు మొదలు పెట్టాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న వరుస చోరీలపై నిఘా ఉంచిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.